ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ లాంటి మెగా 2020 క్రికెట్ లీగ్ నిర్వహించి అందరి చేత షబాస్ అనిపించుకుంది బీసీసీఐ. ఏటా వేసవి కాలంలో భారత్ను నిర్వహించే ఈ లీగ్ కరోనా పరిస్థితుల ప్రభావంతో ఈసారి యుఏఈకి తరలి వెళ్ళింది. సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 10 వరకు 50 రోజులకు పైగా క్రికెట్ ప్రేక్షకులను అలరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద టోర్ని నిర్వహించడం సాధ్యమేనా అనుకునే తరుణంలో బీసీసీఐ దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని అర్జించిందని కోశ అధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నాడు. ఈ 13వ సీజన్ నిర్వహించడంపై తొలుత అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ ప్రధాన కార్యదర్శి జైషా ధైర్యం చేసి ముందడుగు వేశారని చెప్పారు. ఇంకా చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో అప్పుడు కాస్త ఆలోచించామన్నారు. వారికి లక్షణాలు లేకపోవడంతో ఐసోలేషన్లో ఉంచామన్నారు. తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షించినట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్లంతా కోలుకున్నాక టోర్నీని దిగ్విజయంగా కొనసాగించినట్లు వివరించాడు. ఈ సీజన్ నిర్వహణ మొత్తం 35% ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. బీసీసీఐ సుమారు 4,000 కోట్ల ఆదాయం పొందిందని, అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈసారి టీవీ డిజిటల్ మాధ్యమాల ప్రేక్షకుల సంఖ్య 25% పెరిగిందని వివరించారు.